విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. రేవంత్ రెడ్డి సభకు తరలి కొల్చారం కాంగ్రెస్ నాయకులు. మెదక్ జిల్లా కొల్చారం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర సభకు కొల్చారం మండలం నుండి మంగళవారం కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న లక్ష్మీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయాన్నే మండలంలోని అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలను కొల్చారం మండలానికి మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై కార్యకర్తలు చేరుకొని వివిధ వాహనాలపై తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమలక్ష్మి రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం రైతులను వరి కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలపడంతో రైతుల పక్షాన ఎంపీ రేవంత్ రెడ్డి ఈ నెలలో రాజు రైతు భరోసా పాదయాత్ర నిర్వహించాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాడి రైతుల సమస్యలను పరిష్కారం చేసుకునేలా ధర్నలు రాస్తారోకలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారు మరి శ్రీమతి సోనియా గాంధీ గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరి పాదయాత్రలో 8 రోజులు గడిచిన తర్వాత ఈరోజు అచ్చంపేట నుంచి మొదలుపెట్టి రావేరియాలలో ఈరోజు బహిరంగ సభ పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా మరి ఆ మీటింగుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు ఢిల్లీలో మీరందరు చూసిండ్రు, గత 3 నెలలుగా కూడా ఉద్యమం జరుగుతున్నది. ఆ ఉద్యమము మరి ఉత్తర భారతదేశాన్నే ఉన్నది, ఢిల్లీలోనే ఉన్నది, ఇంకెక్కడా లేదు అనేసి ఈరోజు ఈ వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది. కాబట్టి ఆ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దక్షిణాది రాష్ట్రాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తున్నారు, వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇది రైతులను మరి క్షోభ పెట్టి వాళ్ళ నడ్డి విరిచే ఈ చట్టాలు కాబట్టి వీటిని నిర్మూలించే వరకు వీటిని వెనక్కి తీసుకునే వరకు ఎక్కడా తగ్గబోము. మరి రైతును కాపాడుకునే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీగా, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ రైతులందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ మరి తప్పకుండా ఈ వ్యతిరేక బిల్లులు వెనక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తాం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం.